వీడియోలో నేను మీతో పానీపూరి వాటర్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని తీసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి. కాడలతో సహా కొత్తిమీరని తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. పుదీనా కూడా ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఇందులో 4-5 పచ్చిమిర్చీలను కూడా వేసుకోండి. కారం ఎక్కువ తినేటట్లయితే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చీలను వేసుకోండి. చిన్న అల్లం ముక్కను వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని వడకట్టుకోవాలి. ఒక స్ట్రైనర్ సహాయంతో పైన ఉన్న పిప్పినంతా తీసేసి వాటర్ని మాత్రం సపరేట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను పిప్పిని మొత్తం తీసేసి వాటర్ని మాత్రం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పిప్పిని మొత్తం తీసేసి ఈ పానీపూరి వాటర్ని సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పెద్ద కప్పు వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి చింతపండు రసంని తీసుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల చింతపండు రసంని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అంటే కారం మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయాయో లేవో. ఏవైనా సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కొద్దిగా చాట్ మసాలాని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసంని వేసుకుంటున్నాను. మీరు చాట్ మసాలా వేసుకుంటే నిమ్మరసాన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి వాటర్ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదండి, పానీపూరికి కావాల్సిన పానీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలపండి.